రాబోయే రోజుల్లో బహుజన రాజ్యంలో ఇంతకుముందు బహుజన విద్యావంతుల వేదిక ఏ విధంగా అయితే తీర్మానాలు చేసిందో ఒక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక డిక్లరేషన్ చేసిందో అది జనాభా నిష్పత్తి ప్రకారం సంపదలో భాగం మన అమ్మలకు అక్కలకు పేదరికంలో భూమి లేని నిరుపేదలకు భూమి అదే విధంగా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు సంపద లేని వాళ్ళకు సంపద మన బిడ్డలందరూ కూడా లక్షల సంఖ్యలో విమానాల్లోకి విదేశాల్లో చదువుకోవడం మన బిడ్డల మన ఇళ్ళల్లోకి ఆరోగ్యం ఉచితంగా రావడం అత్యంత నాణ్యమైన ఆరోగ్యం రావడం అదే విధంగా ఉచిత వైద్యం మనకు అందడం అదే విధంగా మత సామరస్యం వెళ్లి విరియడం అదే విధంగా మహిళలు రక్షణతో బతకడం అది ఆదివాసి మహిళనా లేకపోతే బీసీ మహిళనా లేకపోతే ఎస్సీ మహిళనాని కాకుండా అన్ని వర్గాలకు చెందిన మహిళలందరూ కూడా సురక్షితంగా బతకడం వాళ్ళందరికీ సమాన అవకాశాలు రావడం ఇవన్నీ కూడా కేవలం బహుజన రాజ్యంలోనే సాధ్యం ఇంకా వేరే ఏ రాజ్యాలు కూడా చేయలేవు బహుజన రాజ్యం బహుజన సమాజం అనేది ఒక మహనీయుల త్యాగాల సిద్ధాంతాల పునాది మీద నిర్మించబడ్డది అందుకొరకు బహుజన రాజ్యంలోనే ఇది సాధ్యం వేరే రాజ్యాల్లో ఇది సాధ్యం కాదు కానీ ఇక్కడే అసలు ఛాలెంజ్ ఉన్నది ఈ రోజు మీరందరూ ఇక్కడికి వచ్చింది ఇలాంటి ఈ తీర్మానాలు ఇది మొదటిసారి కాదు ఇది చివరిసారి కాదు ఇలాంటి చర్చలు ఇలాంటి మేధో మదనాలు చాలాసార్లు జరిగినాయి కానీ తెలంగాణలో మొట్టమొదటిసారి బహుజన విద్యావంతుల వేదిక ఒక స్పష్టమైన సందేశాన్ని తెలంగాణ సమాజానికి తెలంగాణ బహుజన సమాజానికి ఇవ్వాలని చూస్తున్నది అందుకొరకే నేను డాక్టర్ మాలిక్ గారిని జీలకర్ర శ్రీనివాస్ గారిని మరి బహుజన విద్యావంతుల వేదిక అందరూ మరి నాయకులను అందరూ కూడా అడ్వైజర్స్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా అయితే మన ఛాలెంజ్ ఇక్కడే స్టార్ట్ అవుతున్నది మరి రాజ్యం ఊరుకుంటదా 75 సంవత్సరాలు కాదు కదా తరతరాలుగా ఆగ్నర్మల్ 2000 సంవత్సరాలు ఉన్నారు సరే నేను అంత దూరం పోను కానీ 100 సంవత్సరాలు 2000 సంవత్సరాలు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలుగా మరి ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలుగా మనను పాలిస్తున్న ఈ ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు బహుజనులంతా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కూర్చొని మా రాజ్యాన్ని మేమే సృష్టించుకుంటాం మేము అందరినీ బాగా కాపాడుకుంటాం ఆరోగ్యం అంతా కూడా ఉచితంగా ఇస్తాం మీ అవసరం లేదు రేపొద్దున మీరు కట్టుకున్న ఫామ్ హౌస్లో ఉండే భూమిని కూడా పేదవాళ్ళకి ఇస్తాం అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు అందుకొరకే పీకేని తెచ్చుకున్నారు దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్